రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన భూమి రీసర్వేను సక్రమంగా నిర్వహించి మండలంలో భూ సమస్యలు పరిష్కారమయ్యేలా రెవెన్యూ సిబ్బంది పని చేయాలని రెవెన్యూ జాయింట్ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ సిబ్బందిని ఆదేశించారు. చిల్లకూరు తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ జాయింట్ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ మండలంలోని విఆర్ఓలు విలేజ్ సర్వేయర్లతో సమావేశం నిర్వహించారు. పలు రికార్డులను పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు తెలియజేశారు. జేసీ మీడియాతో మాట్లాడుతూ చిల్లకూరు మండలంలో భూ సమస్యలపై విఆర్ఓలు సర్వేలతో సమావేశం నిర్వహించామని రీసర్వేను సక్రమంగా నిర్వహించి ఎన్నో సంవత్సరాలుగా ఉన్న భూ సమస్యలు పరిష్కారం అయ్యేలా చూడాలని ఆదేశించామని అలాగే వాటర్ ట్యాక్స్ వసూలు భూ ఆక్రమణలు ల్యాండ్ కన్వర్షన్ ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించామని తెలిపారు. మండలంలో జరిగిన భూ అక్రమాలపై ఇప్పటికే తహసీల్దార్ను సస్పెండ్ చేశామని పూర్తి స్థాయి విచారణ త్వరలో పూర్తి చేసి దీనికి కారణమైన వారిపై కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లాలోనే చిల్లకూరు మండలం ప్రజలకు సేవలు అందించడంలో మొదటి స్థానంలో ఉండేలా సిబ్బంది పనిచేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్డీఓ మురళీకృష్ణ తహసీల్దార్ రవీంద్రబాబు సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు చిల్లకూరు మండలం చిల్లకూరు తహసీల్దార్ ఆఫీస్లో రీసర్వే మీద సమావేశం నిర్వహించడం జరిగింది. రీసర్వేలో భాగంగా చిల్లకూరు మండలం యోగేశ్వరపల్లి గ్రామంలో మనము పైలట్ విలేజ్గా తీసుకొని ఫస్ట్ ఫేజ్లో సర్వే నిర్వహించడం జరిగింది. దానికి సంబంధించి ఏ విధంగా రికార్డ్స్ అన్నీ తయారు చేయించుకోవాలని విఆర్ఓస్తో విలేజ్ సర్వేస్తో అదేవిధంగా మిగతా రెవెన్యూ సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటు వాటర్ ట్యాక్స్ కలెక్షన్ అదేవిధంగా వన్ టైం కన్వర్షన్ రెగ్యులరైజేషన్ ఆఫ్ అన్అబ్జెక్షనబుల్ ఎన్క్రోచ్మెంట్స్ బై వే ఆఫ్ డ్వెల్లింగ్ యూనిట్స్ ఈ సబ్జెక్ట్స్ మీద కూడా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. చిల్లకూరు మండలం జిల్లాలోనే అన్ని ఏరియాల్లో మొదటి స్థానంలో ఉండాలని రెవెన్యూ సర్వీసెస్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు సమయానికి అందించాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఐ హోప్ వీ విల్ సీ గుడ్ రిజల్ట్స్ ఇన్ ద కమింగ్ డేస్. పోస్టల్ కారిడార్ ప్రాసెస్ కరెక్ట్గా జరుగుతుంది. ఎలా ఈ మార్పులు జరిగినాయి, ఎవరెవరు ఒక పాత్ర దీంట్లో ఉంది అని ఎంక్వైరీ పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిన తర్వాత వెంటనే చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ ఆవిడ మీద ప్రిమరీగా ఎంక్వైరీ చేసి సస్పెన్షన్ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో త్వరలో ఫైనల్ ఎంక్వైరీ కూడా కంప్లీట్ చేస్తూ దాంట్లో ఇన్వాల్వ్ అయిన అందరి మీద కూడా చర్యలు తప్పకుండా ఉంటుంది.